హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా కిచెన్ అండ్ టైలరింగ్. ఈరోజు నేను మీకు వేరుశెనగ పప్పు చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, గార ఏ టిఫిన్స్కైనా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 2 కప్పులు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను. 2 కప్పుల వేరుశెనగ గుళ్ళకి మీడియం సైజ్ టమాటో 1, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, 7 పచ్చిమిర్చి, సరిపడా సాల్ట్ తీసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 2 కప్పులు వేరుశెనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న వేరుశెనగ గుళ్ళని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిలో టమాటో కూడా 4 ముక్కలుగా చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన పచ్చిమిర్చిని వరకు తీసుకొని టొమాటోను ఇంకాసేపు ఫ్రై చేసుకుందాం. టొమాటోల్ని గరిటెతో ఇలా స్మాష్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ముక్కలు పచ్చివాసన లేకుండా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వేయించుకున్న టొమాటోల్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేరుశెనగుళ్ళు, పచ్చిమిర్చి, చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, సరిపడా సాల్ట్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న వేరుశెనగ పప్పు చట్నీని బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తాలింపులో కరివేపాకు వేసి ఒకసారి ఫ్రై చేసుకొని ఈ తాలింపుని చట్నీలో వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.